నమస్కారం. దత్తపదీయంలో మనం అనేక దత్తపదుల విభాగాలను పరిచయం చేసుకున్న తర్వాత కొంతమంది అవధారణను పరిచయం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మీకు పరిచయం చేయబోతున్న ఈ అవధాని పేరు రాళ్లభండి నృసింహ శాస్త్రి. ఈ నృష్టావధాని 1857 నుంచి 1942 ఈ మధ్యకాలంలో జీవించి ఉన్నారు ఆయన. వీరిది కూడా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామం వారిది. వీరి తల్లిగారి పేరేమో శేషమ్మ, తండ్రిగారేమో కోటావధానులు, అలాగే తుమ్మలపల్లి అయ్యప్ప అవధానులు అని గొప్ప వేద పండితులు ఉండేవారు ఆ ప్రాంతంలో, మంచి ఘనపాటి. వారి దగ్గర కృష్ణ యజుర్వేదాన్ని అధ్యయనం చేశాడు. ఈయన కూడా వేదాధ్యయనం చేసినటువంటి వేద పండితుడు. తర్వాత కనిగిరి పోలవరం దగ్గర గ్రామంలో పంచాగ్నుల వెంకట నరసింహ శాస్త్రి అని ఒక మంచి సంస్కృత పండితుడి దగ్గర ఈయన సంస్కృతం అధ్యయనం చేశారు, సాహిత్యం శాస్త్రాలను చదువుకున్నారు. తర్వాత కల్లూరి రామావధానుల వద్ద ఒక విశేషమైన విద్య నేర్చుకున్నాడు ఆయన. శాంభవి యోగ ముద్ర అని మనకి యోగ శాస్త్రంలో ఉండేటువంటి ప్రత్యేకమైన అంశం అది. కనిగిరి రామావధాన వద్ద ఈ విద్య నేర్చుకున్నాడు ఆయన, శాంభవి యోగ ముద్ర. దీన్ని కేవలం అభ్యసిస్తే అంతవరకే ఉండిపోతుంది కదా, అయితే అది ముందు కాలాలకు వెళ్ళాలి అంటే ఒక శిష్య పరంపరను తయారు చేయాలి. అందుకోసం ఈ యోగ ముద్రను కొంతమంది శిష్యులకు పరిచయం చేసి వారి ద్వారా ప్రవహించేటువంటి సేవ చేశారు మన రాళ్లభండి నృసింహ శాస్త్రి గారు. వీటన్నింటికి మించి పుష్పగిరి సంస్థానంలో ఈ పీఠాలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళు వేద పండితుల్ని, వేద విద్యార్థులను తయారు చేసేటువంటి ఒక సంస్కృతి ఉంటుంది, వేద పాఠశాల ఉంటుంది అక్కడ. వాళ్ళకి ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాత శాస్త్రాలు చదువుకున్నా, వేదం చదువుకున్నా, వాళ్ళకి పరీక్ష అధికారిగా ఉండేవాడు ఈయన, మన నృసింహ శాస్త్రి గారు పుష్పగిరి సంస్థానంలో. అలాగే ఎర్రగొండపాలెంలోనే అంటే వారి స్వగ్రామంలోనే దాదాపు 10 సంవత్సరాల పాటు 18 పర్వాల మహాభారతాన్ని ప్రవచనం చేశాడు ఆయన. చూడండి, సుదీర్ఘకాలం 10 సంవత్సరాలు 18 పర్వాల మహాభారతాన్ని ఆయన అద్భుతంగా ప్రవచనం చేశారు. తర్వాత ధారణ కూడా విశేషమైన ధారణ అయింది. ధారణ అంటే ఒకసారి చదువుకుని ఏకశాంత గ్రాయలో మొత్తం గుర్తుపెట్టుకోవడం అనమాట. వసుచరిత్ర మహాకావ్యాన్ని చాలా అద్భుతంగా ధారణ చేసేవాడు ఆయన. మొత్తం ఈ చిగురు నుంచి ఆ చిగురు దాకా వలి వేసి అప్పచెప్పేటువంటి పరిస్థితి. ఆ రకంగా ధారణావధాని కూడా. ఈయనకి ఒకసారి ఒక అవధానంలో 4 మాటల దత్తపది ఇచ్చారు. 4 మాటలు ఏంటంటే మాట, పాట, పూట, తాట. పాట, మాట, పూట, తాట ఈ 4 మాటలు ఇచ్చి శ్రీరామ స్తుతి చేయండి అని అడిగారు ఆయన. చాలా అందమైన భజన చెప్పాడు ఆయన. కుదురై ఉండని మాట రాచిలుక పల్కుల్లేని పుదోట, కుదురై ఉండని మాట రాచిలుక పల్కుల్లేని పుదోట, ఇంపొదవం పాడని పాట. ముందు మాట వచ్చింది, ఇక్కడ పాట వచ్చింది. ఇంపొదవం పాడని పాట తీరని నిరుద్యోగపుం కొట్లాట, నీ పద సేవారతి లేని పూట, నీ పద సేవారతి లేని పూట, వృధగా భవింతు ఆసోల్లసద్వదన, ఆసోల్లసద్వదన తటకమర్దన, అనఘా సీతారామ చంద్రప్రభు, అనఘ సీతారామ చంద్రప్రభు అని అద్భుతంగా శ్రీరామస్తుతి చేశాడు. కుదురై ఉండని మాట రాచిల్క పల్కుల్లేని పూదోట, ఇంపొదవం పాడని పాట తీరని నిరుద్యోగపు కొట్లాట, నీ పదసేవారతి లేని పూట, వృధగా భావించు అసోల్ల సద్వదన తటకమర్దన, అనఘ సీతారామ చంద్రప్రభు అని. మరోసారి కలిసినప్పుడు ఇంకొక దత్తపది గురించి ముచ్చటించుకుందాం.